ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ మైనార్టీ విభాగం నార్త్ కోస్టల్ అధ్యక్షులు ఐహెచ్ ఫరూక్ అన్నారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నంద్యాలలో ముస్లిం కుటుంబం చేసుకున్న ఆత్మహత్య సంఘటన విచారకరమన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విచారణ జరిపించి దోషులను అరెస్టు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సంఘటన విషయంలో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం టీడీపీ చేస్తుందని మండిపడ్డారు. ఒక సీఐ మీద కేసు పెట్టి అరెస్టు చేయడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రెహమాన్ మాట్లాడుతూ, నంద్యాల సంఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని, అయితే ఇటువంటి సంఘటనలు చంద్రబాబు హయాంలో కోకొల్లలని ఎద్దేవా చేశారు. ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. 90% ముస్లింల మైనారిటీలు జగన్ వెంటే ఉంటాయని స్పష్టం చేశారు. ఎందుకంటే ముస్లిం సంఘటన చాలా బీదరికంలో బతికేవాడు అణిగి మణిగి బయటికి రావడానికి ప్రపంచానికి చెప్పుకోవడానికి కూడా ఆయనకి అరెస్ట్ చేసిన విషయం నిజమా కాదా అప్పుడు ఇదే విషయంలో మీరు రోడ్డుకి కార్యకర్తలు తెచ్చుకోండి ఉన్న నలుగురు ముస్లింలను ముందు పెట్టి ఏదో ముస్లిం జాగ్రత్త ఈ కేసు భావన క్రియేట్ చేసి బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని పరుపెత్తిస్తున్న ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దించాలి